press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇది ఒక టెక్నికల్ అన్బాక్సింగ్ అనుకోండి. సో చాలామంది వరకు ల్యాప్టాప్స్ అయితే యూస్ చేస్తుంటారు. సో ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మేజర్గా ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ అనమాట. సో ప్రతి ఒక్కరు అంటే ఎవరైనా సరే ఒక ల్యాప్టాప్లోకి ఏదైనా గేమ్ ఆడితే ఒక హాఫ్ అన్ అవర్లో ఆడారనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్గా తెలిపోతుంది, ఆటోమేటిక్గా ల్యాప్టాప్ కూడా చాలా వార్మ్ అవుతుంది. సో అంటే అదేవిధంగా ఎక్కువ హీట్ జనరేట్ అయితే మనకి బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది, అదేవిధంగా మనకి మేజర్గా ల్యాప్టాప్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒక సొల్యూషన్ ఏంటంటే మనకి కూలింగ్ ప్యాడ్స్ అనే ఉంటాయన్నమాట. సో కూలింగ్ ప్యాడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ల్యాప్టాప్లో మనం ఏదైనా ఒక 1 అవర్ హెవీ గేమ్స్ ఆడినా లేకపోతే ఎక్కువ పర్ఫార్మెన్స్ని ఆ యొక్క ల్యాప్టాప్ని రాబెట్టుకొని ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మనకు బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అదేవిధంగా ల్యాప్టాప్ యొక్క లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానికోసమే నేను మీకు ముందుగా ఒక మంచి అన్బాక్సింగ్ అది తీసుకొచ్చాను. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర జింక్, మనకి జింక్ టెక్నాలజీ సంబంధించిన ఒక మంచి కూలింగ్ ప్యాడ్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో బేసికల్లీ ఇది వచ్చేసరికి డ్యువల్ కూలింగ్ ప్యాడ్ ఇది. సో ఇది మనం ల్యాప్టాప్స్ అన్నిటికీ మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో బేసికల్లీ దీనివల్ల ఏంటంటే మనకి ల్యాప్టాప్స్కి ఎవరైతే ఎక్కువ హెవీ గేమింగ్స్ ఆడుతుంటారో వాళ్ళకి అండ్ అదేవిధంగా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఆ యొక్క ల్యాప్టాప్ని రాబెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క కూలింగ్ ప్యాడ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ ఓవర్ మీకు చూపిస్తాను అండ్ అదేవిధంగా దీనివల్ల బెనిఫిట్స్ ఏందో మనం మాట్లాడుకుందాం. సో మనం గేమ్ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అఫ్ ఆల్ ఇటువంటి మరెన్నో టెక్నాలజికల్ అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూస్కి అయితే మేము ముందుగానే తీసుకొస్తూ ఉంటాను. సో మనం ఇతర డీలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క జింక్ టెక్నాలజీ సంబంధించిన కూలింగ్ ప్యాడ్ అయితే అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి అమెజాన్ నుంచి అయితే ఈ విధంగా అయితే పార్సల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీని ఒక డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూని అయితే మనం ఒకసారి చూద్దాం. ఒకసారి బాక్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్స్ ఏమేమి వచ్చారో కూడా చూద్దాం. ఓపెన్ చేయగా మనకి జింక్ బాక్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1 ఇయర్ వారంటీతో వస్తుంది. లోపల మనకి ఏం లేదు, జస్ట్ ఒక కవర్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క కూలింగ్ ప్యాడ్ అయితే కనిపిస్తుంటుంది. పైనంతా మనకి జింక్ అనే బ్రాండింగ్ ఉంది, దాంతోపాటు మనకి ఒక హనీకూమ్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మెటల్ ఫినిషింగ్, బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే మొత్తం మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. లైట్ వెయిట్తో వచ్చి ఉంటుంది గైస్, మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరైతే ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక అమెజాన్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో మీరు రివ్యూ ఇవ్వడానికి కోసం ఈ కార్డ్ అయితే పనికొస్తుంది. నెక్స్ట్ మనకి ఒక టైప్ ఏ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒకటి మనకి ల్యాప్టాప్కి, ఒకటి కూలింగ్ ప్యాడ్ పెట్టుకొని యూస్ చేసుకుని అనమాట. ఇదే మనకి బ్రేడెడ్ కేబుల్, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. సో మనకి చూడొచ్చు మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. పైనంతా మనకి ఏంటంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ మీకు చూడొచ్చు. గ్రిల్స్ అనేది మనకి హనీకోమ్ డిజైన్ అయితే బాగా వచ్చిందనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రైస్ బడ్జెట్లో. ఇది కేవలం మనకి ఏంటంటే ఒక 899 రూపాయలు దొరుకుతుంది. ఇది మన డ్యువల్ కూలింగ్ ప్యాడ్ అనమాట. సో బేసికలీ మనకి ఎవరైతే 15.6 inches ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటారో మాక్సిమం మనకి ల్యాప్టాప్స్ కిందనే మనకి 8 dents అయితే ఉంటారనమాట హీటింగ్ పోయేదానికోసం. సో మనకి కరెక్ట్గా 2 ఫ్యాన్స్ మనకి కరెక్ట్గా అయితే ఫిక్స్ చేశారు ఇక్కడ. సో ఒకవేళ మీ బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే, నెక్స్ట్ మనకి ఇంకొంచెం ఎక్కువ హీటింగ్ ఇష్యూ ఉంటే, 24 అవర్స్ గేమింగ్ ఆడతా అనుకుంటే మీకు ఇంకా 3 ఫ్యాన్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి క్వాడ్ ఫ్యాన్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి 5 ఫ్యాన్స్ ఉన్నాయి యొక్క కూలింగ్ ప్యాడ్స్ కూడా దొరుకుతాయి. అవి మనకి 2000 రూపాయలు 2100 రూపాయలు అలా దొరుకుతుంటాయి అనమాట. ఇది వచ్చరికి మనకి ఏంటంటే 1000 రూపీస్లో ఒక 1 of the best కూలింగ్ ప్యాడ్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి మీకు చూస్తే జస్ట్ సింపుల్గా మీకు ఒక ఇది కూడా చూడొచ్చు. మనకి అల్యూమినియం డిజైన్ అంటే మనకి అల్యూమినియం ప్లేటింగ్ అయితే ఇచ్చారనమాట. అక్కడ నుంచి హీట్ పోయేదానికో మనకి గ్రిల్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అంతా కూడా. కింద మనకి రబ్బర్ వాసులు అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ మనకి ఏంటంటే ఇటు సైడ్ చూసుకుంటే మనకు 2 USBలు అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఎందుకంటే మనకి ఒకటి ఒకవేళ ఒక యూఎస్బి పోయినా కూడా ఇంకొక యూఎస్బి ఉంటుంది. లేదనుకుంటే మీరు ఒక యూఎస్బికి మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఇంకొక యూఎస్బికి మీరు ఏంటంటే ఇంకో డివైస్ కూడా మీరు కనెక్ట్ చేసుకునే కంపాటబిలిటీ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే ఒక చిన్న ప్లేట్లెట్ లాగా మనకి కింద ఒక చిన్న క్లిప్ ఉంటుంది. సో దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనం ల్యాప్టాప్ పడిపోకుండా ఉండేదానికోసం మనకి ఈ యొక్క క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే మనకి క్లిప్స్ అని బ్యాక్ సైడ్ ఉంటాయి. సో మనం బ్యాక్ సైడ్ తీసి ఫ్రంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనము దీన్ని 5 అడ్జస్టబుల్ పాయింట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి ఏం లేదు, ఆ స్టాండ్ ఉంటుంది ప్లాస్టిక్ది. సో ఆ స్టాండ్ కిందకు పెట్టి మనకి కింద ఒక అల్యూమినియం ఒక చిన్న స్టాండ్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే మొత్తం 5 యాంగిల్స్లో అయితే మనం పెట్టేది దీన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా అయితే చూడదు కనిపిస్తూ ఉంటుందిగా. జస్ట్ ఇలాగే మీరు దీని అయితే ఒక 5 యాంగిల్స్లో పెట్టయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రంట్ మీకు జింక్ బ్రాండింగ్ అయితే రాస్తున్నారు, మీరు క్లియర్గా ఇందాక అన్బాక్సింగ్లో చూసారనమాట. నాకైతే ఓవరాల్గా ఈ యొక్క గ్యాడ్జెట్ నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఎవరైతే ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటారో వాళ్ళకి అండ్ అదేవిధంగా ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ ల్యాప్టాప్ గురించి, నా బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక 1 of the best కూలింగ్ ప్యాడ్ అండ్ 1 of the best సొల్యూషన్ కూడా చెప్పచ్చు. సో ఓవరాల్గా నాకు దీని యొక్క వెయిట్ కూడా నాకు బాగా నచ్చింది. సో వెయిట్గా మనకి హెవీ వెయిట్ అయితే ఏం లేదు, చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. ఒక 800 గ్రాములు అయితే మనకి వెయిట్ ఉంటుంది.
సో ఇది ఓవరాల్గా దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ ఇంకా అంత మించి చెప్పేది అయితే ఏముంటుంది దీంట్లో. సో లైట్ కూడా మీరు ఆర్జీబీ ఏంటంటే మీరు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకున్నారు మనకి లైట్స్ అయితే పనిచేస్తాయి అనమాట, ఫ్యాన్స్ అనేవి పనిచేస్తాయి. సో పెద్ద పవర్ కన్స్యూమ్ కూడా మీకు అవ్వదు అనమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ 5 ఫ్యాన్లు 6 ఫ్యాన్లు ఉండే మీరు కూలింగ్ ప్యాడ్స్ తీసుకుంటే వాటిలో మీకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటి వల్ల మీకు ఏంటంటే మీకు ఒక ఫ్యాన్ ఆపేసుకోవచ్చు, ఇంకో ఫ్యాన్ మీకు కావాలనుకుంటే మీరు ఏ ఫ్యాన్ కావాలనుకుంటే ఆ ఫ్యాన్కి మీరు స్లో చేసుకోవడం ఆపేయడం. సో ఇలా అయితే మీరు అటువంటి మల్టీ టాస్కింగ్ అయితే చేయొచ్చు. బట్ దీంట్లో మనకైతే ఓన్లీ ఇచ్చిన 2 ఫ్యాన్లే కాబట్టి మనం అటువంటివి అయితే ఏవి ప్రొవైడ్ చేయలేదు. సో అదొకటి. ఓవరాల్గా నేను దీనికి 5కి అయితే నేను 4.5 అయితే దీనికి రేటింగ్ అయితే ఇస్తాను. సో మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ల్యాప్టాప్ కూడా మీరు ఇందాక పెట్టినప్పుడు నేను విజువల్స్ అయితే చూపించాను, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. మీకు దీన్ని 5 అడ్జస్టబుల్ హైట్స్లో మీరు దీన్ని పెట్టుకోవచ్చు కాబట్టి, సో మీరు వర్కింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సరే మీరు ల్యాప్టాప్ని ఈజీగా పెట్టేది మీరు హ్యాండిల్ చేయొచ్చు, ఎటు పరిస్థితి పడిపోవడం అనేది జరగదు. ఇది మేజర్గా దేనికంటే మనకి 15.6 ఇంచెస్ ఎవరైతే ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సెట్ అని చెప్పుకోవచ్చు. అంతకంటే తక్కువ ఉన్నా కూడా పర్లేదు, బట్ 15.6 అనేది మనకి కరెక్ట్ ఫిట్ అయితే సరిపోతుంది అనమాట. ఎయిర్ వెంట్స్కి, నెక్స్ట్ మనకి అక్కడ హీటింగ్ ఇష్యూస్కి, ఎక్కడ నుంచి మనకి హీట్ బయటకు వస్తుందో ఆ ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళి కరెక్ట్గా మనకైతే కరెక్ట్గా సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ కూలింగ్ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల మనకి హీటింగ్ అనేది ఓవరాల్గా తగ్గించచ్చా అనే విషయానికి వస్తే, బేసికల్గా కూలింగ్ ప్యాడ్స్ అనేవి దేనికంటే మనకి హీట్ జనరేట్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే మనకి కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉపయోగపడతాయి. సో బేసికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ల్యాప్టాప్ నేను యూస్ చేసినప్పుడు నార్మల్ యూసేజ్ అప్పుడు నాకు ఒక 50 డిగ్రీస్ ఆ టెంపరేచర్లో ఉందనుకుందాం. ఇప్పుడు నేను ఒక గేమ్ GTA 5 నేను ఆడాను, ఒక 1 అవర్ యూస్ చేశాను, దాన్ని 60 డిగ్రీస్కో 65 డిగ్రీస్కో వెళ్ళింది అనుకుందాం టెంపరేచర్ని. అటువంటిప్పుడు మనకి కూలింగ్ ప్యాడ్స్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ 50 డిగ్రీస్ నుంచి 65కి ఇంక్రీజ్ అయినది. సో ఆ 15 డిగ్రీస్ని కంట్రోల్ చేసి స్టేబుల్ చేయడం మాత్రమే మనకి కూలింగ్ ప్యాడ్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. అంతేగాని ఓవరాల్గా మనం కూలింగ్ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల మనం ఓవరాల్గా దీని యొక్క టెంపరేచర్ని తగ్గించేయచ్చు, నెక్స్ట్ మనకి బ్యాటరీ లైఫ్ చాలా పెరిగిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయదు. బట్ మనకి ఏదైతే టెంపరేచర్ మనకి పెరుగుతుందో దాని వరకు అయితే మనకి కూలింగ్ ప్యాడ్స్ యూస్ చేసి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది కాదు సార్, ఓవరాల్గా మనకి ఈ జింక్ టెక్నాలజీకి సంబంధించిన ఈ డ్యూయల్ కూలింగ్ ప్యాడ్ గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా 1000 రూపాయల లోపల ఉన్న మంచి కూలింగ్ ప్యాడ్స్, అదేవిధంగా 2000 రూపాయల లోపల ఉన్న మంచి కూలింగ్ ప్యాడ్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ పోస్ట్ చేశాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది కాదు సార్ మన వీడియో అయితే. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రవితో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.